భయపడి గారు ఇక్కడ సార్. సార్, తమన్ గారితో మూడు, బాలయ్య బాబుతో మూడు, మీ ప్రొడ్యూసర్తో కూడా మూడో సినిమా ఉంటుందండి. సార్, ఎన్నైనా ఉంటాయండి, దానికి టైము సందర్భము కథ అన్ని కరెక్ట్గా ఇదే ఉండాలి. మూడు కాదు, 30 ఉంటాయి సార్. మీ సందర్భం అదే, మీరు మీతో కొంచెం పర్సనల్గా ఉండే ఒక వ్యక్తుల్లో మేము కూడా ఉన్నాం కాబట్టి మాట్లాడుతున్నాము. మీకంటూ ఒక డ్రీమ్ రోల్, డ్రీమ్ ఒక కథగా తయారు చేసుకున్నారు మీరు మల్టీ స్టార్తోని. అది అందులో ఒక స్టారు 100% బాలయ్యబాబే ఉంటారు, ఇంకో స్టార్ ఇంకొకరు ఉంటారనేది ఒక టాపిక్ జరిగింది. ఆ జరిగిన దాంట్లో హీరో మిస్ అయ్యారు. ఇప్పుడు బన్నీ బాలయ్య బోయపాటి బీబీబి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? బ్రదర్, ప్రయత్నిద్దాం. ఓకే, ఇక్కడ ఏది జరగదు అని మాత్రం పొరపాటున కూడా అనుకోవద్దు. ఇక్కడ ఏది ఎప్పుడు ఎలా జరుగుద్ది అనేది కాలం నిర్ణయిస్తుంది. అది నిర్ణయించిన రోజు తప్పకుండా ఏదైనా జరుగుద్ది. బాలయ్య బాబు గారు లాంటి మాస్ హీరోతో ఒక హైందవ ధర్మాన్ని, ప్రకృతి గురించి మాట్లాడాలనిపించి హిట్ కొట్టాలన్న థాట్ ఫస్ట్ ఎవరిది సార్? 100% నేను సింహ, మా ఇద్దరు కాంబినేషన్లో సింహ లెజెండు చేసిన తరువాత నేను మామూలు సోషల్ ఫిల్మ్ మీ ముందుకు వస్తే అలానే చూస్తారు, అంతమించి ఎక్స్ట్రా డ్రా చేయడానికి కుదరదు. సో ఒక కొత్తదనాన్ని డ్రా చేయాలి అని అంటే ఒక కొత్తది, కొత్త పాయింట్ తీసుకోవడంలోనే పాయింట్ కొత్తది కావాలి. అది తీసుకోవడం జరిగింది. అందువల్లే ఈ చేంజ్ ఓవర్ వల్లే ఈరోజు అఖండ ఇంత అద్భుత విజయానికి కారణం. సార్, బాలయ్య ఎస్ అవునండి. టైంలో రావటం ఎంత డేంజరో ఒక సినిమాకి మీకు తెలుసు వ్యక్తిగతంగా, ఎలా వచ్చారు సార్ ఒక ప్రొడ్యూసర్గా చెప్పండి. నేనే చెప్తాను బ్రదర్, ఒక సినిమా మీద కాన్ఫిడెన్స్. ఈ సీజన్లో నీకు సెకండ్ వేవ్ తర్వాత వస్తున్న పెద్ద పెద్ద సినిమా, కమర్షియల్ సినిమా, మాస్ సినిమా, దైవికంగా ఉన్న సినిమా, అన్ని క్వాలిటీస్ పర్ఫెక్ట్గా ఉన్న సినిమా, మా సినిమాను మేము నమ్మాం. దట్స్ ఇట్. అది మామూలుగా ఎడారిలో పడేసినా అడుగుతుంది, అది నాకు ఐడియా ఉంది.